ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో రేషన్ కార్డ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది కొన్ని రేషన్స్ కార్డ్స్కి కి అంటే కనుక కొన్ని రేషన్ కార్డుకి సంబంధించి వచ్చే నెల నుంచి అయితే కనుక రేషన్ కట్ చేస్తామని చెప్తున్నారు దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా టాపిక్ అయితే వెళ్ళిపోదాం జూన్ లోపు ఇలా గనక చేయకుంటే ఉచిత రేషన్ కట్ అవుతుంది దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది రేషన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిరంతరం కోరుతోంది రాష్ట్రంలో లక్షా నలభై ఏడు వేలకు పైగా కార్డులు ఉన్నాయి అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు యాభై వేలకు పైగా రేషన్ కార్డుల ఆధార్తో అనుసంధానం కాలేదు రేషన్ కార్డు ఆధార్ లింక్ చేయకపోతే కార్డును ప్రభుత్వం రద్దు చేస్తోంది ఇంతకు ముందు దీని చివరి తేదీ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు నిర్ణయించింది ఇప్పుడు జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు పొడిగించారు గడువు తేదీ రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయకపోతే రేషన్ కార్డు దాన అదే రద్దు అవుతుంది జూలై ఒకటి నుంచి రేషన్లో లభించే గోధుమ బియ్యం ఇకపై లభించవు రేషన్ కార్డు రద్దుతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తవానికి పాస్పోర్ట్ పాన్ కార్డు కాకుండా రేషన్ కార్డును గుర్తింపు కార్డుగా అలాగే చిరునామాగా రుచి చేసుకునేది ఉపయోగించవచ్చు రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడం ద్వారా వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులను పొందకుండా ప్రభుత్వం నిరోధించగలదు దీనితో అధిక ఆదాయ పరిమితి కారణంగా రేషన్ పొందడానికి అనర్హులుగా ఉన్నవారిని కూడా గుర్తించవచ్చు ఇది అర్హులైన వ్యక్తులకు మాత్రమే సబ్సిడీ లేదా గ్యాస్ రేషన్ పొందేలా చూస్తుంది డూప్లికేట్ రేషన్ కార్డులు మధ్య దళారులు యదేచ్ఛన తగ్గించడం రెండింటినీ అనుసంధానం చేయడంలో సహాయపడుతుంది అని చెప్తున్నారు ఒకవేళ మీరు ఇంకా ఆధార్ కార్డు గను రేషన్ కార్డుతో లింక్ చేయకపోతే కనుక జూన్ ముప్పై తారీఖులోపు ఈ పని అయితే పూర్తి చేయాలి ఒకవేళ ఆన్లైన్లో మీరు చేసుకోవాలంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్ అధికారిక వెబ్సైట్ని సందర్శించాలి ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ ఫోన్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ నమోదు చేసి రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకోవచ్చు ఇదిలా ఉండగా ఆఫ్లైన్లో కూడా అనుసంధానం చేయొచ్చు రేషన్ కార్డు ఫోటోస్టాట్తో పాటు కుటుంబ సభ్యులందరూ ఆధార్ కార్డు ఫోటోస్టాట్లు తీసుకోవాలి అంటే జిరాక్స్ తీసుకోవాలి ఆధార్ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయకపోతే బ్యాంక్ పాస్బుక్ ఫోటోస్టాట్ని కూడా తీసుకోవాలి తర్వాత కుటుంబ యజమాని పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకొని మీ దగ్గరలో ఉన్న రేషన్ కార్డు కార్యాలయం లేదా రేషన్ షాప్ ఉంటుంది కదా ప్రజా పంపిణీ వ్యవస్థ లేదా రేషన్ దుకాణంలో మీరు ఇవన్నీ సబ్మిట్ చేయాలి ఆధార్ డేటాబేస్ కోసం సమాచారాన్ని ధృవీకరించడానికి మీరు అక్కడ ఉన్న మిషన్పై వేలు ముద్ర వేయాల్సి ఉంటుంది డిపార్ట్మెంట్ పత్రాలను స్వీకరించిన తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా లింక్ అయినట్లు అయితే చెప్తారు సో జూన్ ముప్పైలో ఖచ్చితంగా ఆధార్ లింక్ అయితే చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ కి వెళ్ళి మీ రేషన్ నెంబర్ చెప్పినట్టు అయితే ఆధార్ లింక్ అయింది లేదని చెక్ చేసి చెప్తారు ఒకవేళ లింక్ అవ్వకపోతే వెంటనే లింక్ చేసుకున్నట్లయితే మీకు ఇంకెటువంటి ప్రాబ్లం ఉండదు అయితే జూన్ ముప్పై తర్వాత ఆటోమేటిక్ గా ఆధార్ రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ అవుతుందని అయితే చెప్తూ ఉన్నారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ స్వీట్